గురు పౌర్ణమి సందర్భంగా వనస్థలిపురంలో ఉన్నటువంటి సాయి మందిరాల్లో ఎంతో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు జరిగాయండి. ఈ వేడుకల తర్వాత ఈరోజు ఇక్కడ ఒక రథయాత్ర కూడా జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఆలయానికి ఎంట్రన్స్లోనే మనకి ధుని కనబడుతుందండి. బాబావారు మనకి ధుని రూపంలో నిత్యం మనకి దర్శనమిస్తూనే ఉంటారు. వారి దర్శనం అమోఘమండి. ఇది వనస్థలిపురంలో ఉన్నటువంటి సాయి స్థలి. చూసారండి ఎంత బాగుంది. ఆలయ ఎంట్రన్స్లోనే చక్కటి ద్వారం ఒకటి మనకు కనబడుతుందండి. అలాగే సాయంత్రం జరిగేటటువంటి రథయాత్రకి ఏర్పాట్లు అనేవి చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ అన్న సమారాధన కూడా జరిగిందండి మధ్యాహ్నం టైంలో. బాబా భక్తులు ఎంతో నిష్టగా తనని దర్శనం చేసుకోవడం ఇదంతా కూడా మనం చూస్తున్నామండి. ఈరోజు నగరం నలుమూలల సాయి మందిరాల్లో చక్కటి పూజా కార్యక్రమాలు మరియు అన్న సమారాధనలు జరిగాయండి. అందరికీ ఆ బాబావారి దివ్యాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సైనింగ్ ఆఫ్ వెంకట్ ఫ్రమ్ వనస్థలిపురం. చూసారండి ఇది వనస్థలిపురంలోనే ఉందండి ఆలయం ఇది.